ఎస్ యశోద, ఈరోజు జూబ్లీహిల్స్ కేసులో కస్టడీ సంబంధించిన విచారణ కొనసాగబోతోంది. మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు వస్తున్న విమర్శల నేపథ్యంలో కూడా పోలీసులు కేసుని సీరియస్ తీసుకున్నారు. కేసులో భాగంగానే కేసులో ఏ పార్ట్ కూడా వదిలిపెట్టకుండా స్పీడప్ చాలా ఇన్వెస్టిగేషన్ చాలా స్పీడప్ కొనసాగుతున్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే కేసులో భాగంగా నిందితులను విచారించేందుకు కూడా ఈ కేసులో మొత్తం 6 ఉన్నారు. ఇందులో ఒక్కరు వ్యక్తి మాత్రం మేజరు, అతను ఏ1గా సాదుద్దీన్ మాలిక్ ఇందులో ఉన్నారు. ఇతన్ని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా 2-3 డేస్ బ్యాక్ కూడా నాంపల్లి కోర్టులో జూబ్లీహిల్స్ పోలీసులు పిటిషన్ వేయడం జరిగింది. నాంపల్లి కోర్టు కూడా సుదీర్ఘంగా విచారించిన తర్వాత కూడా 3 రోజుల పాటు సాదుద్దీన్ మాలిక్ను కూడా 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కూడా నిన్న నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. అయితే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు మాలిక్ను విచారించేందుకు పోలీసులకు పర్మిషన్ ఇచ్చింది. ఈ రోజు ఉదయం 10 గంటల 11 గంటల మధ్యలో జంచల్గూడ జైలు నుంచి కూడా మాలిక్ను కస్టడీ తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మాలిక్ను కస్టడీ తీసుకున్న తర్వాత కూడా జూబ్లీహిల్స్ పోలీసులు కూడా నేరుగా పిఎస్కి తీసుకెళ్తారు, పిఎస్లో విచారించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మెయిన్గా యశోద ఇక్కడ గమనిస్తే కనుక, ఎందుకంటే నిందితుల్ని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులకు కేసు సంబంధించిన వివరాలు తీసుకునేందుకు క్వశ్చనింగ్ చేసేందుకు చాలా టైం చాలా తక్కువ ఉంది. కాబట్టి నిందితులను ఖచ్చితంగా విచారించాల్సిన అవసరం ఉందనే నేపథ్యంలో పోలీసులు కూడా కోర్టు పర్మిషన్ తోటి కూడా 3 రోజుల పాటు మే 1 కూడా అక్యూజుడ్ని కస్టడీ తీసుకున్నారు. అయితే మెయిన్ కస్టడీ మే 1 కూడా కస్టడీ తీసుకున్న తర్వాత కూడా ఈరోజు మెయిన్ అక్యూజుడ్ సంబంధించి ప్రొఫైల్ గురించి ఎక్కువ వాళ్ళ వివరాలు అడిగే క్వశ్చనింగ్ సంబంధించిన దాని మీద నడుస్తుంది. మెయిన్గా సాదుద్దీన్ మాలిక్ ఈ మైనర్స్కి ఎలా పరిచయం అయినారు, తర్వాత వీళ్ళు పబ్బుకి ఎప్పుడొచ్చారు, ఎలా వచ్చారు, వచ్చిన తర్వాత అక్కడ ఎంతసేపు గడిపారు, తర్వాత ఒకరొకరు పరిచయం ఎలా అయ్యింది, తర్వాత అమ్మాయిని మైనర్ బాలికను ట్రాప్లోకి అంటే పబ్బుకి వచ్చిన తర్వాత మైనర్ బాలికను ట్రాప్లోకి ఎలా వాళ్ళు ట్రాప్ చేశారు, దానికి సంబంధించి దాంతోపాటుగా ఇంతకుముందుకే మైనర్ బాలికతో పరిచయాలు ఉన్నాయా, లేకపోతే పబ్బులోకి వచ్చిన తర్వాతనే మైనర్ బాలికను కూడా ట్రాప్ చేశారంటే దానికి సంబంధించి క్వశ్చనింగ్ ద్వారా నిందితుల నుంచి కూడా సమాధానాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇక్కడ ఈ కేసులో మెయిన్గా సీన్ రీకన్స్ట్రక్షన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ కేసులో పోలీసుల మీద మొత్తం ఆరోపణలు వస్తున్నాయి. చాలా నిందితులని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు, ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వట్లేదని కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు నిందితుల్ని విచారించిన అంటే ఈరోజు విచారించిన తర్వాత ఈరోజు ఆఫ్టర్నూన్ కానీ లేకపోతే రేపు కానీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీన్ రీకన్స్ట్రక్షన్ ఈ కేసులో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మెయిన్గా నిందితులు క్రైమ్ అఫెన్స్కు పాల్పడాలనే ఆలోచన వచ్చిన కాడ నుంచి క్రైమ్ అయిపోయినంత వరకు కూడా నిందితులకు సంబంధించిన సీన్ రీకన్స్ట్రక్షన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎప్పుడైతే పబ్బుకి ఈ మొత్తం మైనర్స్తో పాటుగా ఏ1 మేజర్గా ఉన్న వ్యక్తి ఎప్పుడు ఏ టైంకి పబ్బుకి వచ్చారు, పబ్బులో అక్కడ ఎంతసేపు గడిపారు, తర్వాత మైనర్ బాలికతోటి ఏమని మాట్లాడు, అక్కడ ఎవరితోటి ఎలా అసభ్యంగా ప్రవర్తించారు, మైనర్ బాలికని ఎలా ట్రాప్ చేశారు, అక్కడి నుంచి బెంచ్ కార్లోకి మైనర్ బాలికని జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ఏ ప్రాంతంలో ఎంతసేపు తిప్పారు, అక్కడి నుంచి బెంచ్ కార్ నుంచి కూడా ఇనోవా కార్లోకి ఎప్పుడు ఏ టైంకి షిఫ్ట్ చేశారు, ఇనోవా కార్లో షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఇనోవా కారు సంబంధించిన ఎక్కడ ఏ ప్లేస్లో 1 బై 1 ఎలా గ్యాంగ్ రేప్ జరిగింది, తర్వాత అమ్మాయిని ఏ టైంకి పబ్బుకి తీసుకొచ్చి వదిలిపెట్టిపోయారు, తర్వాత అక్కడి నుంచి 6 డిస్పాచ్ ఎలా అయ్యారు, ఎక్కడెక్కడ పోయారు, తర్వాత ఈ బెంచ్ కారు ఎవరి చారు వీళ్ళకు, తర్వాత ఇనోవా కారు ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారానే మొత్తం వివరాలు రాబట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిందితుడు ఏ1 ద్వారా ఇవన్నీ కూడా రాబట్టేందుకు ఇప్పటికే పోలీసులు పక్క క్వశ్చనింగ్ తయారు చేసుకున్నారు, పక్క ప్లాన్ చేసుకున్నారు. మరి కాసేపట్లో ఏ1 సాదుద్దీన్ కూడా మాలిక్ను కస్టడీ తీసుకొని ఈ మైనర్ గ్యాంగ్ రేప్ సంబంధించిన కూడా పోలీసులకు ఏవైతే ఇంకా క్వశ్చనింగ్స్ అంటే ఎంక్వైరీ సంబంధించిన ఏవైతే వాళ్ళకు దర్యాప్తులో నిందితు నుంచి రావాల్సిన అంశాలు కూడా ఈ పోలీస్ కస్టడీ ద్వారా కూడా మరిన్ని విషయాలు వాళ్ళు కస్టడీ ద్వారా దర్యాప్తు సంబంధించిన వివరాలు కూడా రాబట్టే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు ఇది వన్ సైడ్ నడుస్తున్న ఒకవైపు, తర్వాత యశోద మరొక వైపు ఈ కేసులో ఒక్కరు మాత్రమే మేజర్ ఉన్నారు, మరొకరు మాత్రం జువైనల్స్ 5 ఉన్నారు ఈ కేసులో మైనర్స్ అనమాట. వాళ్ళందరూ కూడా మైనర్స్, ఇప్పటికే వాళ్ళని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్కి తరలించారు. అయితే ఈ కేసులో గ్రావిటీ ఎక్కువ ఉంది, ఈ కేసులో జువైనల్స్ల మీద సీరియస్ కేసులు ఉన్నాయి, గ్యాంగ్ రేప్ ఉంది, కిడ్నాప్ జువైనల్ హోమ్ సంబంధించి కిడ్నాప్ కేసు ఉంది, పోక్సో యాక్ట్ ఉంది, ఇలా గ్రావేస్ అంటే గ్రావిటీ నిందితుల మీద మైనర్స్ల మీద ఎక్కువ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను కూడా విచారిస్తున్నాయి, కేసు సంబంధించిన మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే అవకాశం ఉందని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జువెనైల్ కోర్టులో కూడా మైనర్స్ని కస్టడీకి ఇవ్వాలి, విచారించాల్సిన అవసరం ఉందని నేపథ్యంలోనే పోలీసులు కూడా జువెనైల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఒకవైపు పోలీసులు జువెనైల్స్ని విచారించేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతుండగా, మరోవైపు జువెనైల్స్ మైనర్స్ కూడా జువెనైల్ కోర్టులో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ ఇవ్వాలని కూడా జువెనైల్స్ తరపున మైనర్స్ తరపున కూడా అడ్వకేట్స్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈరోజు
జువెనైల్ కోర్టులో వాదన జరుగుతున్నాయి. ఇటు పోలీసు కస్టడీ సంబంధించిన మీద, తర్వాత జువెనైల్స్ మైనర్కి సంబంధించిన బెయిల్ పిటిషన్ మీద వాదన జరుగుతున్నాయి. చూడాలి మరి కాసేపట్లో 10:30 తర్వాత కోర్టు ప్రారంభం అవుతుంది. బెయిల్ విషయం, బెయిల్ పిటిషన్ మీద కూడా, తర్వాత పోలీసు కస్టడీ సంబంధించిన మీద, రెండింటి మీద విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. కానీ యశోద, ఇక్కడ కేసు గ్రావిటీ సీరియస్నెస్ చూసుకుంటే కనుక పోలీసు కస్టడీకి ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు ఎక్కువ కనిపిస్తున్నాయి. యశోద, థ్యాంక్ యూ రవికిరణ్.